నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు గణంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి అనంతరం పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగమూర్తుల ప్రాణ త్యాగమే స్వాతంత్ర దినోత్సవమని ఆయన కొనియాడారు. 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధులను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. महात्मा गांधी जी बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, जोहार स्वतंत्र समर योधुलकु, जोहार स्वतंत्र समर योधुलकु. పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జల శితరంగ తవ శుభ నామే జాయే తవ శుభ ఆశిష మాడే జాయే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే. ముఖ్యంగా ఈ రోజుకి 75 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చి అందుకు భాగంగా ఈరోజు ఈ ఉత్సవాన్ని ఘనంగా చేయాలని మన భారత ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ఈ కార్యక్రమాన్ని వాడగా ఈ ఉత్సవాన్ని ఒక పండగగా దేశమంతటా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం ఎందుకంటే ఎంతోమంది మహానుభావుగా త్యాగపరమే ఈరోజు మనకి ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. ఈ భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేశారు, పోరాటాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. ఇవన్నీ చేయబట్టే ఈరోజు ఆ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తా ఉన్నాం అని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప నాయకుల త్యాగపరమే ఈరోజు స్వాతంత్రం వచ్చింది కాబట్టి అటువంటి గొప్ప మహనీయుని గురించి ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అంతేకాదు గుర్తుపెట్టుకోవడమే కాదు మన భావితరాలకి మన పిల్లలకి లేదా పిల్లలకి కూడా మనం తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే వాళ్ళలో కూడా భారతదేశం అయితేనేమి మాతృభూమి అయితేనేమి వాటి మీద ప్రేమ అనేది పుట్టుకొచ్చేది అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందుకే అటువంటి మహానుభావుగా వివేకాధికైతేనేమి వాళ్ళ జీవిత చరిత్ర గురించి అయితేనేమి తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పటికి 75 సంవత్సరాలు మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత దానికోసం ముఖ్యంగా పోరాడింది ఎంతోమంది పోరాడితే వాళ్ళు ముఖ్యంగా గాంధీజీ గారు ప్రథమంగా ఉంటారు. ఆయన ఆశయాలు ఏ విధంగా ఉండగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండగా ఏ విధంగా మార్పు చెందగా ఏ విధంగా గ్రామ స్వరాజ్యం అనేది కావాలా ఇవన్నీ కూడా ఆయన ఆనాడు కలగన్నారు. అటువంటి గ్రామ స్వరాజ్యం ఈరోజు మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రతి గ్రామాన ఈరోజు సచివాలయాలు, ఆర్బీకే సెంటర్స్, హెల్త్ క్లినిక్స్ ఇవన్నీ కూడా పెట్టి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అనే గర్వంగా మేము తెలియజేస్తాము.